వేతన స్థిరీకరణలో వసూల పర్వం బిల్లు తయారీ సమర్పణ పేరుతో దందా. పెరిగిన నెలవేతనం బకాయి పడిందని ఒకవైపు ఉద్యోగ ఉపాధ్యాయులు మదన పడుతుంటే మరోవైపు కిందటి ప్రస్తుత నెల కొత్త వేతన సవరణ బిల్లులు కొంతమందికి కాసుల వర్షం కురిపిస్తోంది బిల్లు తయారు చేసే గుమాస్తా మొదలు దాన్ని తీసుకునే ఉద్యోగ వరకు అందినంత దండుకోవడం సరికొత్త దందాకు తెరలేపుతుంది సకాలంలో వేతన స్థిరీకరణ బిల్లులు సమర్పించకపోతే మరో నెల పాత వేతనమే అందుకోవాల్సి వస్తుందనే భావన ఉద్యోగ ఉపాధ్యాయుల జేబులకు చెల్లులు పెడుతుంది జిల్లాలో ఉద్యోగ ఉపాధ్యాయులు మొత్తం ఎనిమిది వేల ఐదు వందల ఇరవై తొమ్మిది మంది పనిచేస్తున్నారు ఒప్పంద ప్రాతిపదికన మరో రెండు వేల మందికి పైగా సిబ్బంది ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నారు వీరందరి వేతన ఇతర బిల్లులు మంజూరు కావాలంటే ఆదిలాబాద్ బోత్ ఉట్నూర్ పరిధిలోని ఖజానా ఉపఖజానా శాఖల కార్యాలయాల మెట్లు ఎక్కాల్సిందే ఆయా శాఖలో జూనియర్ సీనియర్ అసిస్టెంట్లు బిల్లులు తయారు చేస్తే ఆ బిల్లులను పరిశీలించి ప్రాథమికంగా వాటికి ఆమోదం తెలపడంలో డీడీఓలు కీలక పాత్ర వహిస్తుంటారు ఉద్యోగులు నేరుగా ఆయా ట్రెజరీలకు వెళ్ళకపోయినా డీడీఓలు కానీ మెసెంజర్లు కానీ బిల్లులను ఖజానా శాఖలకు సమర్పిస్తారు ఇప్పుడు వీరి ఆయా ఉద్యోగ ఉపాధ్యాయుల నుంచి కొత్త వేతన స్థిరీకరణ బిల్లుల పేర ఒక్కొక్కరు నుంచి ఐదు వందల నుంచి రెండు వేల వరకు వసూలు చేస్తున్నారని ఏ నలుగురు ఉద్యోగులు కలిసినా చెప్పుకుంటున్నారు మరోవైపు తమ శాఖ పేరు చెప్పి కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారని ట్రెజరీ అధికారులు తమను కలిసిన సంఘాల నాయకులతో అంటున్నారు వాస్తవానికి డబ్బులిస్తే ఒక విధంగా ఇవ్వకపోతే ఒక విధంగా టోకెన్ నంబర్ల వెనుక వరుసలో పెడుతున్నారనే వాదన ఉద్యోగ సంఘాల నేతల నుంచి వినిపిస్తుంది తొలిసారి పీఆర్సీ పరిధిలోకి వస్తున్న ఉద్యోగులు మాత్రం ఈ అక్రమ వసూళ్ల పట్ల విస్తుపోతున్నారు ఎవరికి డబ్బులు ఇవ్వదు డాక్టర్ పి ప్రభాకర్ రావు డీడీ ట్రెజరీ మా శాఖ పేరు చెప్పి కొందరు డబ్బులు వసూలు చేస్తున్నారనే విషయం మా దృష్టికి వచ్చింది బిల్లుల సమర్పణ సమయంలో ఏ ఉద్యోగి డబ్బులు తీసుకోవద్దని ఇప్పటికే సమావేశం పెట్టి స్పష్టం చేశాను అయినా ఎవరైనా డబ్బులు అడిగితే నా దృష్టికి తీసుకురావచ్చు అలాంటి వారిపై చర్యలు తీసుకుంటాం కొత్త వేతన బిల్లుల తయారీ పేరిట ఒక్కొక్కరి నుంచి పదిహేను వందల నుంచి రెండు వేల వరకు వసూలు చేస్తున్నారు ఓ శాఖవారు ఇదేంటని ప్రశ్నిస్తే బిల్లు మంజూరుకు సంబంధిత శాఖకు ఇవ్వాల్సి ఉంటుందని బుకాయిస్తున్నారు అలా వసూలైన మొత్తంలో కొంత బిల్లు తీసుకునే వ్యక్తికి మరికొంత వసూలు చేసిన వ్యక్తి జేబులో వేసుకుంటున్నారు డ్రాయింగ్ డిస్బర్స్మెంట్ అధికారుల్లో కొందరు తమ పరిధిలోని ఉపాధ్యాయుల నుంచి ఐదు వందల రూపాయలు వసూలు చేస్తున్న విషయమై ఉపాధ్యాయ సంఘం ఇటీవల డిఓ దృష్టికి తీసుకొచ్చింది ఆయన ఏకంగా జూమ్ సమావేశం నిర్వహించి అక్రమ వసూళ్లకు పాల్పడవద్దని హెచ్చరించారు అయినా కొందరు స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంలు మాత్రం బాహాటంగానే డబ్బులు వసూలు చేస్తున్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనం పెరగడంతో ఏజెన్సీలు తమ కింద పనిచేసే సిబ్బంది నుంచి అక్రమ వసూలు చేస్తున్నాయి ఇప్పటికిప్పుడు డబ్బులు వసూలు చేయకపోయినా పెరిగిన తొలి వేతనంలో సగానికి సగం తమకివ్వాల్సిందేనని ముందస్తు ఒప్పందం చేసుకున్నాకే బిల్లులు తయారు చేస్తున్నారని బాధితులు లబోదిబోమంటున్నారు